మన ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే ప్రతి చిన్న పంచాయతీకి 100 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు, పెద్ద పంచాయతీకి 250 నుండి 25,000 వరకు స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాల కోసం ఇవ్వడమైంది. ఇప్పుడు దాకా రాష్ట్రంలో 200 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 50 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 451 ఎకరాల్లో హార్టికల్చర్, 11,912 ఫామ్ పాండ్స్, 2,000 గోకులాలు, 24,140 ఎకరాల్లో ట్రెంచ్లు పూర్తి చేయడమైంది. ఒకటే రోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ వారోత్సవాల్లో 30,000 పండ్లు, 25,50,000 పని దినాలు, అలాగే 8,00,000 కుటుంబాలకు 100 రోజులు పని ఇవ్వడానికి సంకల్పించాం. 30,000 ఎకరాల్లో ట్రెంచ్లు, స్కూల్స్ కు కాంపౌండ్ వాల్స్, ప్రభుత్వ భవనాలకు రూఫ్ టాప్ హార్వెస్టింగ్ కట్టడాలు, కమ్యూనిటీ వ్యక్తిగత సోక్ పిట్లు చేయాలని సంకల్పించాం. 3,000 కిలోమీటర్ సిమెంట్ రోడ్లు, 5,000 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 65,000 ఎకరాల్లో హార్టికల్చర్, 25,000 ఫార్మ్ పండ్లు, 22,525 గోకులాలు, ఐటీడీఏ ప్రాంతంలో ఇప్పుడు దాకా రోడ్డు సౌకర్యం లేని 87 గ్రామాలకి 167 కోట్ల ఖర్చుతోటి పక్క రోడ్లు వేస్తున్నాం. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన టూరిస్ట్ ప్రాంతాలకి 98 కోట్ల ఖర్చుతోటి 165 కిలోమీటర్ల మేరకు రోడ్లు వసతి కల్పిస్తున్నాం. నీటి ఎద్దడి గ్రామాల్లో చెక్ డ్యామ్స్, కుంటలు నిర్మించి భవిష్యత్తులో నీటి ఎద్దడి లేకుండా చేద్దాం. అన్ని ప్రభుత్వ సంస్థ భవనాల్లో రూఫ్ టాప్ హార్వెస్టింగ్ కట్టడాలు నిర్మించి వర్షపు నీటిని భూమిలోకి ఇంకించాలి. కంకిపాడు నుండి రొయ్యూరు వయా గోడవరం మీదుగా ఉన్న రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులను కూడా నేను ఆదేశిస్తున్నాను. యుద్ధ ప్రాతిపాదికన దాని నవీకరణ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేయమని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ అధికారులను నేను మీ ముందు ఆదేశిస్తున్నాను. ఎదురుమొండి నుండి గొల్లమంద వరకు నాగాయలంక మండలానికి సంబంధించిన అన్ని లంక గ్రామాల్లో అన్ని ఈ కనెక్టివిటీ రోడ్లని తక్షణమే ఈ గ్రామాల్లో రోడ్లు వేయడానికి అధికారులని నేను ఆదేశిస్తున్నాం. గుడివాడ నియోజకవర్గంలో ఉన్న 43 గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ఇది పచ్చగా ఉంది నీరు, లోపల పురుగులు. గ్రామీణ నీటి సరఫరా ఉన్నతాధికారులకి వెంటనే సమస్యని పరిష్కరించాలని నేను అధికారులను ఆదేశిస్తున్నాను. ఈ పనులన్నీ ప్రజల భాగస్వామ్యంతో పూర్తి స్థాయి నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలి. చేసిన పనులని ప్రజలు కూడా సంరక్షించుకోవాలి, అది మన బాధ్యత కూడా. ఈ పనుల్ని క్వాలిటీ కంట్రోల్, సోషల్ ఆడిట్ విభాగాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. వీటి ద్వారా ఏ మాత్రం లోపాలున్నా చర్యలు తీసుకుంటాం. తప్పులు జరిగితే బాధ్యతలు ఎవరిని వదిలిపెట్టాం, తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ఒక ఐఎఫ్ఎస్ అధికారి సంఘటన దృష్టిలోకి వచ్చింది. మా పేరు చెప్పి డబ్బులు అడగటం తప్పు చేస్తున్నాడు. డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకి ఆదేశించడం జరిగింది. ఆ వ్యక్తిని సస్పెండ్ చేయండి, ఎందుకంటే మా ప్రభుత్వానికి అలాంటి వ్యక్తులు ప్రమేయం వద్దు, అలాంటి అధికారులు మాకు. 4,500 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తున్నాం. ఒక్కొక్క పంచాయతీకి డిస్ప్లే బోర్డు ఉంటుంది. ప్రభుత్వ పనితీరులో గుట్టు ఉండదు. ఈ గ్రామ సభల్లో తీర్మానాలు కూడా నాయకులు తీర్మానం చేసినవి కాదు, ప్రజలు వారి పంచాయతీల కోసం, వారి గ్రామాల కోసం వాళ్ళు తీర్మానం చేసుకుంటారు. మీ మీ పంచాయతీల్లో ఎన్ని పనులు ఉన్నాయి, ఎన్ని రకాల పనులు ఉన్నాయి, ప్రతి పనికి సెపరేట్ డిస్ప్లే బోర్డు ఉండదు. 24 అక్టోబర్ నుండి 20 వరకు ప్రారంభించే ఈ పనులన్నీ సంక్రాంతి నాటికి పూర్తి చేసి మరొకసారి జనవరి 25కి పెద్ద ఎత్తున పనులు ప్రారంభించి ఇంకోసారి పల్లి పండుగని ఘనంగా చేసుకుందాం. ఇది పల్లె పండుగ శుభ సమయం, స్వర్ణ గ్రామ పంచాయతీ వారోత్సవాల వైభవం.